మీ పేరమ్మా? జ్యోతి వైష్ణవ్. ఏం చేస్తారమ్మా? బిజినెస్. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఏ పార్టీ నుంచి? ఎవరని పార్టీ తరపు నుంచి కాదు కానీ బీసీలు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఏ పార్టీ నుంచి అమ్మా? బీజేపీ నుంచి శాంతికుమార్ గారు ఉన్నారు కదా, ఒకసారి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఎందుకు శాంతికుమార్ ఎందుకు ఓట్ వేయాలంటారు? ఇప్పుడు బీజేపీ నుంచి తన ఒక్కడే కదా నిలబడింది, బీసీ కాబట్టి. శాంతికుమార్ అనే కాదు, బీసీ కాబట్టి. బీసీ ఇప్పుడు ఇక్కడ బీసీ ఓట్ బ్యాంక్ బలంగా ఉందా? బానే ఉంది. బలంగా ఉందా? బలంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయమ్మా? ప్రధానంగా స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇక్కడ? స్థానికంగా అంటే ఎడ్యుకేషన్ గురించి కొంచెం ఉంది, కాలేజ్ లేదు పిల్లలకని. ఇంకా బాత్రూమ్స్ గురించి కొంచెం ఉంది, ఇంకా కొందరికి కంప్లీట్ గా కట్టుకోలేదు. వాటర్ గురించి కొంచెం ప్రాబ్లం ఉంది. ఎడ్యుకేషన్ మెయిన్, ఎడ్యుకేషన్. ఇంటర్ కాలేజ్ లేదు, టెన్త్ కూడా కొంచెం ప్రాపర్ గా లేదు అక్కడ. ముందు కంటే కొంచెం బెటరే ఇప్పుడు, కాకపోతే బెడ్ ఫెసిలిటీ కొంచెం, డాక్టర్స్ ఫెసిలిటీ సరిగ్గా ఉండదు. టైంకి లేకుంటారు కదా, నైట్ టైంలో కొంచెం లేకుంటారు. రోడ్ ఎట్లా ఉన్నాయి? రోడ్లు మంచిగా ఉన్నాయా? రోడ్లు పర్లేదా? ఓకే. ఇప్పుడు శాంతికుమార్ గారు పేద పేదలకు అందుబాటులో ఉంటారా? ఉంటారు. ఎవరికన్నా యాక్సిడెంట్ అయినా అట్లయినా మనీ సహాయం చేస్తారు. ఎక్కువగా ఇప్పుడున్న టీఆర్ఎస్ కాంగ్రెస్ తో పోల్చుకుంటే బీజేపీ వాళ్ళే ఎక్కువ అట్లా సహాయం చేసేది. ఇక్కడ చాలా మందికి ఇచ్చారు అట్లా, క్యాన్సర్ పేషెంట్స్ కి గానీ, వికలాంగులకు గానీ. ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారా ఆయన? చేస్తుంటారు కదా. చేస్తుంటారు. ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉంటారా? ఉంటారు ఉంటారు. ఇక్కడ సైడ్ కూడా వస్తారు కదా, వస్తారు మీటింగ్స్ కి వస్తారు, ప్రజల ప్రాబ్లమ్స్ వింటారు, మాట్లాడతాం హైకమాండ్ తో అని చెప్తారు, మాట్లాడతారు. ఓకే. ఇప్పుడు అంతకు ముందు బీజేపీకి ఇప్పుడున్న బీజేపీకి ఎటువంటి తేడా గమనించారు మీరు? అంతకు ముందు అంటే వీళ్ళకి ఎప్పుడు ఇచ్చారు ఛాన్స్? వీళ్ళకైతే ఇవ్వలేదు కదా, ఏమి ఇవ్వలేదు. టీఆర్ఎస్ వాళ్ళే 10 ఇయర్స్ ఉన్నారు, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఈసారన్నా వస్తే బాగుంటది అని. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఏం చేస్తున్నారు? ఫ్రీ బస్ అని పెట్టి మొత్తం గొడవలు పెడుతున్నారు. ఇంకా వాళ్ళది ఇంకా డెవలప్మెంట్ స్టార్ట్ కాలేదు. ఇంకా మోదీ పైన ఉన్నారు కదా, వాళ్ళ కింది వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు ఉంటే డెవలప్మెంట్ బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు మీ యొక్క సమస్యని పార్లమెంట్ లో వినిపిస్తారనే నమ్మకం మీకుందా? నేను ఒక్కదాన్ని కాదు కదా, అందరూ ఇదే కోరుకుంటే వినిపిస్తారు. ఒకరిద్దరు చెప్తే కాదు కదా అది. ముఖ్యంగా ప్రజలు ఏమనుకుంటారమ్మా ఇక్కడ స్థానికంగా, ఏ మనం లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే బాగుంటుంది? బీజేపీ మెజారిటీ బాగానే ఉంది కానీ ఇంకా ఎలక్షన్స్ టైంలో మనీ అట్లా ఇట్లా అయిపోయి వేరే పార్టీకి పోతున్నారు అట్లా. ఓకే. ఆయనకు ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు శాంతికుమార్? 70-75 వరకు రావచ్చు అనుకుంటున్నాను. రావచ్చా?